శుభోదయ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మారుతున్న కాలంలో కనుమరుగవుతున్న సంస్కృతి స్వరూపాలు అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం. డ్రమ్ముల మోతను సంగీతం అంటున్నారు, పీలిక బట్టల్ని వస్త్రధారణ అంటున్నారు, భౌతిక ఆకర్షణను ప్రేమను పిలుస్తున్నారు, సహజీవనాన్ని సంసారం అంటున్నారు, గ్రాఫిక్ గిమ్మిక్లను సినిమా అంటున్నారు, డూప్ల పోరాటాన్ని హీరోయిజం అంటున్నారు, పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యం అంటున్నారు, అధికార ఆరాటాన్ని రాజకీయం అంటున్నారు, ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు, సరదాలను సంస్కృతి అంటున్నారు, భక్తి మార్గాన్ని చదువు అంటున్నారు, కోరిన కోరికలు తీరిస్తేనే దేవుడు అంటున్నారు, ఆస్తి ఉంటేనే గొప్పవాడు అంటున్నారు, మందు పోయిస్తేనే మిత్రుడు అంటున్నారు, కట్నం తెస్తేనే భార్య అంటున్నారు, సొమ్ములు తెస్తేనే సంసారం అంటున్నారు, కాసులు తెస్తేనే కాపురం అంటున్నారు, అవినీతికి చేయకపోతే అసమర్థుడు అంటున్నారు, అక్రమాలు చేయకపోతే అమాయకుడు అంటున్నారు, అసత్యాలు మాట్లాడితే బ్రతక నేర్చిన వాడు అంటున్నారు, నిజం పలికితే బ్రతక నేర్వని వాడుంటున్నారు, న్యాయబద్ధంగా ఉంటే ఎలా బ్రతుకుతాడు అంటున్నారు, అన్యాయంగా బ్రతికితే ఎంచక్కా ఉన్నాడు అంటున్నారు, అన్యాయాన్ని ఎదిరిస్తే అతనికెందుకు అంటున్నారు, నిజాయితీగా బ్రతికితే కూడు పెడుతుందా అంటున్నారు, మాయకమైన జీవితాన్ని శాశ్వతం అనుకుంటున్నారు, మరణమనే మహాసత్యాన్ని విస్మరిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా పాత అర్థాలు చిరిగిపోయి ప్రయోజనాలకు అండగా పరమార్థం ఆవిర్భవిస్తుంది, స్వార్థకాంక్షానుగుణంగా విపరీతార్థం ఆవిష్కరిస్తుంది. భగవాన్ కాపాడు ఈ సంస్కృతి స్వరూపాలను. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, అట్లాగే మీ అమ్మ